నమస్కారం నేస్తాలు, మీకు నారద ముని తెలుసు కదా. వీలైనప్పుడల్లా అందరి మధ్య పుల్లలు పెడుతుంటాడు. ఒకసారి నారద ముని భోలేనాథుణ్ణి కలవడానికి కైలాసానికి వెళతాడు. కాని పరమశివుడు ఉండడు, పార్వతీమాత ఒక్కర్తే కూర్చుని ఉంటుంది. నారాయణ నారాయణ అంటూ నారదుడు వస్తాడు. అతని రాకకు గల కారణం అడుగుతుంది పార్వతి. ఈ వైపుగా వెళుతున్నాను, మిమ్మల్ని ఒకసారి దర్శించుకుందామని వచ్చాను. కానీ భోలేనాథుడు కనిపించటం లేదే. ఆయన భ్రమణానికి వెళ్లారు అంటుంది పార్వతి. మాతా, మీరు శివుని వద్ద నుంచి అమరకథలు ఎప్పుడైనా విన్నారా అని అడుగుతాడు. మాత లేదని చెప్తుంది. ఈ కథలు విన్నవారు అమరులవుతారు, మరి శివుడు మీకెందుకు వినిపించలేదో అంటాడు. మాత, భోలేనాథుడు కథలు చెప్తానంటే నేనే వద్దన్నాను అంటుంది. ముఖంలో ఎలాంటి హావభావం చూపించదు, కాని మనసులో అనుమానం పుడుతుంది. నారదుని కోరిక ఫలిస్తుంది. ఆయన అక్కడినుంచి వెళ్లిపోతాడు. శివుడు భ్రమణం పూర్తి చేసి తిరిగి వస్తాడు. పార్వతి అమరకథలు చెప్పమని పట్టుపడుతుంది. శివుడు తన దివ్యదృష్టితో నారదుడు రావడం, పార్వతీమాతను ఎగదొయ్యడం అంతా అర్థం చేసుకుంటాడు. శివుడు, ప్రియా, ఇప్పుడు సాయంకాలమైంది, ఉదయాన్నే నీకు కథలు తప్పక వినిపిస్తాను అంటాడు. పార్వతి సరేనంటుంది. మన్నాడు ఉదయాన్నే శివుడు నిద్రలేవగానే పార్వతి కథ వినిపించమని అడుగుతుంది. శివుడు, కథ వినేటప్పుడు కైలాస పర్వతంపై ఏ జీవి ఉండకూడదు అంటాడు. అవి వెళ్ళిపోడానికి ఆయన తన ఢమరుకం వాయిస్తాడు. దాన్నుంచి వచ్చే భయంకరమైన శబ్దానికి అక్కడి పక్షులు జంతువులు అన్నీ పారిపోతాయి. వెళ్ళి ఒకసారి చూసి రమ్మని పార్వతికి చెప్తాడు. పార్వతి వెళ్ళి చూస్తే ఏ జంతుజీవి కనిపించదు. కాని ఒక చెట్టుపైన గూటిలో ఒక చిలుక గుడ్డు ఉంటుంది. చిలుక ఆహారం కోసం వెళ్తుంది. దాన్ని చూసి, ఇది ఇంకా పగలలేదు కాబట్టి ఏం పర్వాలేదు అనుకుంటూ శివుణ్ణి కథ చెప్పడం ప్రారంభించమంటుంది. కథ వింటున్నప్పుడు మధ్య మధ్యలో అని అంటూ ఉండు అని చెప్తాడు శివుడు. ఆయన కళ్ళు మూసుకొని కథ చెప్పటం ప్రారంభిస్తాడు. ఆయన చెప్పినట్లుగానే పార్వతి అంటూ ఉంటుంది. కథ మధ్యలోనే చిలుక గుడ్డు పగిలి పిల్ల చిలుక బయటికి వస్తుంది. అది కూడా కథ వింటూ ఉంటుంది. కథ వింటూ మధ్యలో పార్వతికి కునుకు పట్టేస్తుంది. పార్వతీమాతను చూసిన చిలుక ఆమెలానే కథ మధ్యలో అని అంటూ ఉంటుంది. అమరకథ చెప్పటం పూర్తయ్యే సమయానికి పార్వతీమాతకు మెలకువ వస్తుంది. తర్వాతేం జరిగింది అని అంటుంది. శివుడు, కథ పూర్తయిపోయిందే, నీకు నిద్ర పట్టేసినట్లుంది, మరి మధ్య మధ్యలో ఊ అని అన్నదెవరు, కథ ఎవరు విన్నారు అంటాడు. ఇంతలో చిలుక పిల్లను చూస్తాడు. ఇది కథ వింటోంది అంటాడు. ఆగ్రహం వచ్చి దాని వెనక అతలే పరిగెడతాడు. చిలుక ఎగురుకుంటూ భూలోకానికి పారిపోతుంది. ఎగురుకుంటూ ఎగురుకుంటూ వ్యాసుని ఆశ్రమానికి చేరుకుంటుంది. ఆశ్రమంలో వ్యాసుని భార్య ఒక చెట్టు కింద కూర్చుని ఉంటుంది. కూర్చుని కూర్చుని ఆవలించడానికని నోరు తెరుస్తుంది. చిలుక ఆమె నోట్లో నుంచి దూరి ఆమె గర్భంలోకి చేరుకుంటుంది. భోలేనాథుడు కూడా చిలుక వెనకాతలే వ్యాసాశ్రమానికి వస్తాడు. వ్యాసుడు శివునికి నమస్కరించి అతని రాకకు గల కారణం అడుగుతాడు. శివుడు జరిగిందంతా చెప్తాడు. అంతా విన్న వ్యాసుడు చిరునవ్వు నవ్వుతాడు. ప్రభూ, మీరు చెప్పిన అమరకథ విని చిలుక అమరమయ్యింది, ఇక మీరు దాన్ని చంపలేరు అని అంటాడు. శివుడు నిరాశతో కైలాసానికి తిరిగి వెళ్ళిపోతాడు. అదే చిలుక వ్యాసమహర్షి ఇంట పుత్రునిగా జన్మిస్తుంది. గర్భంలోనే వేదాలు పురాణాలు ఉపనిషత్తుల యొక్క జ్ఞానాన్ని సంపాదిస్తుంది. గర్భంలోనే సంవత్సరాల కొలది ఉంటే ఆ శిశువుతో వ్యాసుడు దివ్యదృష్టితో సంభాషిస్తాడు. గర్భంలోంచి బయటికి రాకపోవటానికి కారణమడిగితే చిలుక, బయటికొచ్చి మాయామోహంలో పడడం నాకిష్టం లేదు, శ్రీకృష్ణుడు అభయం ఇచ్చేంత వరకు నేను బయటికి రాను అంటుంది.
నారదుడు చెప్పిన మీదట కృష్ణుడే స్వయంగా ఆశ్రమానికి వచ్చి చిలుకకు అభయమిస్తాడు. బయటికొచ్చాక నిన్ను మాయామోహం తాకదు అని అంటాడు. అప్పుడు శిశువు బయటకు వస్తాడు. తండ్రి వద్ద నుంచి శ్రీమద్భాగవతం యొక్క జ్ఞానాన్ని పొందుతాడు.